బీజేపీ జనసేన పొత్తు రాజకీయాలు మొదలు కానున్నాయా? ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయానికి బాటలు పడుతున్నాయా? రేపు ఉదయం విజయవాడలో జరగనున్న బీజేపీ జనసేన సమావేశంలో ఏ నిర్ణయం వెలువడనుంది? రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రేపు ఉదయం విజయవాడలో బీజేపీ జనసేన మధ్య సమావేశంలో పొత్తులపై ఓ అవగాహన కుదిరే అవకాశముంది. బీజేపీ తరపున కన్నా, జీవీఎల్, సునీల్ దేవేందర్లు, జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. వీరి మధ్య జరిగే చర్చల్లో పొత్తులతో పాటు స్థానిక సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం అంశం కూడా చర్చకు రానుంది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపిన జనసేనాని క్షేత్రస్థాయిలో కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకముందే కొత్త కూటమికి బీజాలు పడ్డాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన బీజేపీ, జనసేన తిరిగి జట్టు కట్టడానికి సంసిద్ధమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకున్నా బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చారు జనసేనాని. కానీ ప్రత్యేక హోదా కారణంగా 2019 ఎన్నికల్లో బీజేపీ కాదని అటు టీడీపీ, ఇటు జనసేన ఒంటరిగా పోటీ చేశాయి. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త పొత్తుల ఆవశ్యకత ఉందని బీజేపీ, జనసేన గుర్తించాయి. దీనికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి కలిసి పనిచేసేందుకు ఒప్పందం చేసుకుని వచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ఈ రెండు పార్టీల కీలక సమావేశం రేపు బెజవాడలో జరగనుంది. భేటీ అనంతరం ఉమ్మడి ప్రకటన ఉండనుంది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటం, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా రూపొందించుకోవాలనే అంశంపై ఓ అభిప్రాయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని తరలింపు విషయంలో, ఉమ్మడి పోరాటం విషయంలో సమావేశంలో అగ్రనేతలు ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని తరలింపు ఏపీలో హాట్ టాపిక్. ఈ నెల 20న దీనికి సంబంధించి ప్రకటన కూడా రానుంది. రాజధానిపై కేంద్రం ఏం చేస్తుంది, బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేసిన తీర్మానాలను పరిగణలోకి తీసుకుంటుందా అనే అంశం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమంలో యాక్టివ్ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్. రెండు పార్టీలు కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని ఫోకస్డ్గా తీసుకెళ్తే రాజధాని తరలింపు విషయంలో ఏమైనా అద్భుతాలు జరగకపోవా అనే ఆశ ఉద్యమకారుల్లో కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలి, కలిసి పోటీ చేసే విషయంలో సీట్ల పంపకాలు ఏ విధంగా జరుపుకోవాలనే అంశంపై ప్రాథమికంగా చర్చ జరగనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సహా స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే దిశగా సూత్రప్రాయ అంగీకారానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే టైంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ విషయంలో ఎలాంటి వైఖరి ఉండాలనే అంశంపైనా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ బీజేపీతో కాకుండా టీడీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారనే ప్రచారం జోరుగా ఉండడంతో బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో చర్చలపై ఆసక్తి నెలకొంది. ఏపీలో మూడో ప్రత్యామ్నాయానికి ఈ రెండు పార్టీల పొత్తు రాజకీయ సంకేతంగా కనిపిస్తోంది. బీజేపీకి సంస్థాగత బలం, పవన్కు మాస్ చరిష్మా, యూత్ ఫాలోయింగ్ బలం, ఈ రెండింటి కలయిక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.